సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ రిస్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే మ్యాటర్ తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ భయ్య, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో చూస్తున్నంత సేపు లైక్ చేయండి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే, ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అవును, ఈ అప్డేట్ ను మైత్రి మూవీ మేకర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారే అఫీషియల్ గా తెలిపారు. ఈ అప్డేట్ అనేసరికి ఫస్ట్ లుక్ టీజర్ అనుకోకండి, మరేం కాదు, ఈ సినిమాకు సంబంధించి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ రోజు హైదరాబాద్ లో మహేష్ బాబు కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్ లో దర్శకుడు పరశురామ్ కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ షెడ్యూల్ లో చేరనున్నారని సమాచారం. కోవిడ్ కారణంగా దుబాయ్ షెడ్యూల్ తర్వాత సర్కారు వారి పాట రెండవ షెడ్యూల్ ప్రారంభించడానికి చాలా సమయం పట్టింది. రెండవ షెడ్యూల్ ఈ నెలకారులో అనగా 25 రోజులలో పూర్తి చేయనున్నారట. తర్వాత సర్కారు వారి పాట టీం చిన్న విరామం తీసుకొని మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇలా సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది కాబట్టి ఎలాగైనా May 31 కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క వకీల్ సాబ్ ప్రమోషన్లలో సర్కారు వారి పాట కోసం తాను 3 పాటలు కంపోజ్ చేశానని తమన్ కూడా తెలియజేశారు. మరి ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లేదా అప్డేట్స్ కోసం మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.